కొంతమంది ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ ఒక్కసారి ఫామ్ లోకి వచ్చి క్రీజ్ లో నిలదొక్కున్నారు అంటే ఇక అపోనెంట్స్ కు చుక్కలు చూపిస్తారు. మోడర్న్ డే క్రికెట్ లో అలాంటి ఆటగాళ్లలో మొదట వినిపించే పేరు రోహిత్ శర్మ. ఇప్పుడు టెర్రిఫిక్ టచ్ లోకి రావడం మన ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి. అఫ్ఘాన్ పై సెంచరీ చేశాడు, ఇప్పుడు నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా అదరగొట్టాడు. మరో సెంచరీని మిస్ చేసుకున్నాడన్న మాటే కానీ కంప్లీట్ డామినేషన్, ఎక్కడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు, కంటికి ఇంపుగా చాలా స్టైలిష్ గా ఆడేశాడు. 6 ఫోర్లు 6 సిక్స్లతో 63 బాల్స్లోనే 86 స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఓ సరదా సంఘటన కూడా జరిగింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో రోహిత్ 6 కొట్టాడు. ఆ 6ను చూస్తూ స్టన్ అయిపోయిన ఎంపైర్ మారియస్ ఎరాస్మస్ అలా ఎలా కొట్టావు అన్నట్టుగా రోహిత్ వైపు చూశాడు. తన కండల్ పవర్ అని మీనింగ్ వచ్చేలా రోహిత్ అప్పుడు ఇలా తన బైసెప్స్ చూపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. తెలుగు ఫ్యాన్స్ అయితే సరదాగా బ్రహ్మానందం మీమ్ టెంప్లెట్ తో పోలుస్తున్నారు. మజిల్ చూడు అని అతడు సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా రోహిత్ కూడా పోజ్ ఇచ్చాడని సరదా మీమ్స్ వేస్తున్నారు. మొత్తం మీద 3 మ్యాచ్ల్లో 3 సాధికార విజయాలు. జట్టులోని ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూట్ చేస్తుండడం టీమిండియాకు వరల్డ్ కప్లో అదిరిపోయే ఆరంభం దక్కింది.